మన ప్రభువును రక్షకుడునైన యేసు నామమును కూడిచ్చిన మీ అందరికీ మరి నా ప్రత్యేక వందనాలు. వందనాలు మరోసారి మనం ఈ రీతిగా దేవుని కృప ద్వారా వాక్యం చక్కగా నేర్చుకోవడానికి మరి ప్రభు ఇచ్చిన తరను బట్టి నీ ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. మరి చక్కగా వాక్యం ఉన్న దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ నా దేవుడు దీవించి ఆశీర్వదించినగాక. నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ నా దేవుడు మేలులతోనూ ఆరోగ్యాలతోనూ ఆత్మ సంబంధంగా భౌతిక సంబంధంగా నింపి నడిపించినగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. మా పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభు. మరోసారి ప్రభు మీ పిల్లలను మేము మీ వాక్యం నేర్చుకొని చక్కగా నేను మయంపరుచుకోవడానికి సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞత స్తోత్రాలు. అయ్యా, నీ సిరుసాటును మరుగుపరుచుకొని మీ దాసుని ముఖాంతరం నుంచి మా అందరితో మాట్లాడి మీరు మాత్రం మహింపొందమని మీకు ఏ స్తుతి ఘనత ప్రభావం చెల్లిస్తూ మా యేసు నామములు ప్రార్థించి పొంది ఉన్నా నా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుని బిడ్డలారా, మరి వాక్యంలోకి వెళ్ళే ముందుగా మీరు పరిచర్యకి ఏదైనా కానీ మరి దేవుని పనికి సహాయం చేయాలనుకున్నవారు ఈ నెంబర్లకి మీరు కాంటాక్ట్ కండి. 9502233094 మరి ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ మీరు ప్రార్థన చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా సరే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. చక్కగా మీరు ప్రార్థన పరిచర్యను వాడుకోండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాము. అలాగే నిశ్చయంగా ఏదైనా మీ దేవుని చేత ప్రేరేపించబడితే గుప్పెలు ఇప్పాలి అనుకుంటే మరి ఏదే నెంబర్కి మరి ఫోన్పే కూడా ఉంది. మీరు గుప్పెలు ఇప్పి దేవుని మయంపరచవచ్చు. ఏదైనా కానీ మనందరం మరి దేవుని బిడ్డలము, దేవుని పనులు చేయాలి. మరి అందరూ కలిస్తేనే, అందరూ చేస్తేనే ప్రపంచం అంత రక్షించబడుతుంది. దేవుని పని చాలా ఉంది. ప్రభు చెప్పారు, మనకి ఏర్పాటు చేసిన వారి వారి పనులన్నీ చేసుకుంటూ మన ప్రభు సన్నిధికి మరి పరిగెత్తు వెళ్ళాలి. మీకు దేవుని పేరును బట్టి మీరు ముందుకు నడవండి. ఈ పరిచర్ని మీరు ప్రోత్సహించాలంటే ఖచ్చితంగా ఫోన్ చేసి లేకపోతే ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి మీరు ముందుకు నడవచ్చు. మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్, హల్లెలూయా. మరి సమయంలో ఒక వచనం చదువుకుని ముందుకు కొనసాగదాం. లూకా సువార్త పుస్తకము 2:14 నేను చదువుతున్నాను, అందరికి వినండి. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ సర్వోన్నతమైన స్థలములలో అని మనకి కనిపిస్తూ ఉంది. సర్వోన్నతమైన స్థలంలో ఏముంది అంటే, ఈ సందర్భాన్ని మొట్టమొదటికి మనం జాగ్రత్తగా గమనిద్దాం. యేసుక్రీస్తు వారు పుట్టిన సమయంలో ఈ మాటలు జరిగినాయి. అప్పుడు గొర్రెల కాపురందరూ మరి పొలాల్లో వారు గొర్రెలు కాచుకుంటూ మందను కాచుకుంటున్న సందర్భంలో వారి దగ్గరికి దేవదూత ప్రభుదూత వచ్చి వారికి తెలియజేస్తుంది. గొర్రెల కాపరికి ప్రభు పుట్టారు, ఆయన పొత్తిగొడ్లతో ఉన్నాడు, తొట్టులో పొరను పెట్టారు, మీరు వెళ్ళి చూసి ఆయన్ని నమస్కరించండి అని ప్రభుదూత మరి గొర్రెల కాపరికి తెలియజేశారు. ఆ విధానాన్ని బట్టి వారు గొర్రెల కాపురు వింటూ ఉన్నారు ప్రభుదూత చెప్పే మాటల్ని. అదే సమయంలో పరలోకం సైన్య సమూహం దిగివచ్చి ఈ ప్రభుదూతతో పాటు కలిసి అందరూ ఎలిగెత్తి పాడుతున్నారు. ఏమంటే, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి సమాధానం కలుగునుగా అని స్తోత్రం చేస్తూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలంలో ఏముంది? అసలు సర్వోన్నతమైన స్థలం అంటే దేవునికి మహిమ ఉంది. సర్వోన్నతమైన స్థలంలో ఏముందంటే దేవునికి మహిమ ఉంది. సర్వోన్నతుడు ఎక్కడైతే యేసు క్రీస్తు వారి యొక్క సన్నిధి ఉంటుందో అక్కడ ఆయన మహిమ ఉంది. ఎక్కడైతే యేసు క్రీస్తు వారు ఉన్నారో, ఎక్కడైతే సర్వోన్నతుడు ఉన్నాడో అక్కడ మహిమ, యేసయ్య మహిమ ఉంది, యేసయ్య మహిమ ఉంది. చూడండి, ఈరోజు యేసు ప్రభు వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆయన మహిమ ఉంటుందండి. సర్వోన్నతుడు ఎక్కడుంటే అక్కడ ఆయన వెలుగు ఉంటుంది.
సర్వోన్నతుడు ఎక్కడుంటే ఆయన ప్రకాశం ఉంటుందండి. ఆయన సర్వోన్నతుడు సర్వోన్నత స్థలములు అంటే సర్వోన్నతుడు ఎక్కడుంటే అక్కడ దేవు మహిమ ఉంటుంది, దేవునికి మహిమ ఉంటుంది, దేవునికి మహిమ ఉంటుంది అనే స్థలంలో ఉంటే ఆ స్థలంలో మహిమ 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 ఉంటుందండి. మరి ఆ తర్వాత ఇంకా చూస్తే అక్కడున్నమాట, ఆ భూమి మీద మనుషులకు సమాధానం ఉంటుంది. ఏముంది దేవుని సన్నిధులు అంటే మహిమ, తర్వాత సమాధానం ఉంది. ఎక్కడైతే యేసుక్రీస్తు వారు ఉన్నారో అక్కడ సమాధానం ఉంది. ఈరోజు సమాధానం మనకి కలగాలి యేసునామమున. వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా దేవుడు సమాధానంతో నింపునుగాక. నిత్యంగా సమాధానం లేని ఆ కొరత నా ప్రభు నింపి సమాధానంతో మరి బలపరచునుగాక. నమ్మండి, విశ్వసించండి, ప్రభు వారు ఎవరంటే సమాధానం ఇస్తున్నారు. ఆయన సర్వోన్నతుడు, ఆయన సమాధానం ఇచ్చేవాడు. ఒకసారి యేసు ప్రభు వారు చనిపోయి మరి సమాధ్యపడ్డారు. ఆ తర్వాత పునరుద్ధరణ తర్వాత ఆ సమయంలో శిష్యులందరూ భయపడుతూ ఉన్నారు. ఆ శిష్యులందరూ భయపడుతూ ఉన్నారు. భయపడి అందరూ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని భయంతో వారంతా మరి అలా ఉన్నప్పుడు ఆ సమయంలో యేసు ప్రభు వారు వారి దగ్గరకు వచ్చారు. రాడు రాడు ప్రభువును మాటిందంటే ఆయన అన్నమాట, మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక, భయపడమాకండి అని చెప్పారు. ఆ మాట చదువుతాను, మీరు గమనించండి. యోహాన్ సువార్త పుస్తకము 20:19 ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. చూడండి, యేసు ప్రభు వారు సర్వోన్నత స్థలములో అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ మహిమ ఉంటుంది, ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది. ఇప్పుడు ఆయన మహిమ నీలో ఉండాలి యేసునామములో, ఆయన సమాధానం మనలో ఉండాలి. ఆ సర్వోన్నతుడు ఆ సర్వోన్నతుడు ఆ సర్వోన్నత స్థలములో ఆ సర్వోన్నతుడు మనకు ఉండను గాక. ఆ సర్వోన్నతుడు నిశ్చయం మనకుండి నడిపించును గాక. సమాధానం ప్రభు రాటి రాటి శిష్యులకి మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక అని ప్రభు చెప్పారండి. ఎక్కడైతే సర్వోన్నతుడు ఉంటాడో ఆ స్థలం అంతట్లో దేవుని మహిమ ఉంటుందండి. ఆయన ఎక్కడ ఉంటాడు అక్కడంతా సమాధానం ఉంటుందండి. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన మహిమ ఉంటుంది, ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుందండి. సమాధానం 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 ఉంది. ఈరోజు ఈ వాక్యం విన్న దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి నిశ్చయంగా 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 దేవుడు దేవుడు ఉన్నతంగా ఉన్నతంగా దీవించి ఆశీర్వదించి బలపరచుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం ముందు కొనసాగుదాం. ఇక్కడ సర్వోన్నతమైన స్థలంలో అంటే ప్రభు ఉన్న స్థలములో, ప్రభు ఉన్న స్థలములో ఇంకా మనకి ఏం కలుగుతుందంటే గొప్ప గొప్పగా ఆయన కానీ మన స్థలంలో ఉంటే ఇంకా మనకి వస్తున్నటువంటి గొప్ప కృప ఏంటంటే రక్షణ వచ్చిందండి. ఒకసారి పొట్టి జక్కయ్య అని ఒక ఆయన ఉన్నాడు. మరి ఈ పొట్టి జక్కయ్య చెట్టెక్కాడు. చెట్టెక్కి ఎవరు చూడరులే అనుకున్నాడు. ఆయన ఎవరు చూడరు అనుకున్నారు. మరి ఆయన్ని యేసు ప్రభు చూశారు. ఎక్కడ చూశారంటే చెట్టు మీద మరి చూశారు. చూసిన తర్వాత యేసు ప్రభు వారు పిలిచారు, జక్కయ్య నువ్వు రాయ్యా అని పిలిచారు. మరి జక్కయ్యని పిలిచారు. పిలిచినప్పుడు జక్కయ్య అంటేనే యేసు ప్రభు మాటబట్టుకొని పైకి వచ్చారు. ఆ చెట్టు దిగి కిందకు వచ్చారు. కిందకు వచ్చిన తర్వాత అప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు జక్కయ్యకి, జక్కయ్య ఈరోజు మీ ఇంటికి వెళ్ళాలి, నేను వస్తాను, వెళ్దాం పద అన్నాడు. సరే జక్కయ్య గారు కూడా ఇక యేసు ప్రభు మాట విని అందరింటికి బయలుదేరి వెళ్ళారు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారు జక్కయ్య గృహానికి వెళ్ళారో అక్కడ జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఎక్కడైతే యేసు క్రీస్తు ప్రభులు వారు ఉంటారో
ఆయన స్థలములో రక్షణ కలుగుతుంది. ఆయన ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో ఆయన మహిమ, ఆయన ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో సమాధానం, యేసు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో రక్షణ కలుగుతుంది. ఆయన చీకట్లో వెలుగు పుట్టించేవాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. జీవంగల దేవుని కృపను బట్టి ఈరోజు ఒకవేళ నీకు రక్షణ లేకపోతే ప్రభువుని అడుగు, ప్రభు నన్ను రక్షించు అని ప్రభుని అడుగు, ప్రభుని రక్షిస్తాడు. జక్కయ్యకి వారి కుటుంబాన్ని రక్షణ ప్రభు ఇచ్చారు. మరి ఎన్నాళ్ళున్నా మనం ఇంకా రక్షణ లేకపోతే ఆ రాకుల్లో ప్రభుని మనం ఎదుర్కోలేం కదా. ఈ భూలోకంలో మనం జీవించే జీవితకాలం కొంతకాలమే. మనం ఎక్కువ కాలం ఎక్కువగా జీవించేది మరి పరలోకంలో ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. జక్కయ్యకి ఇంటికి వచ్చారు, వారింటికి ప్రభు వారు రక్షణ తీసుకుని వచ్చారు. మరి ఈరోజు ఆ రక్షణ మనకు కలగాలి. వేస్తున్నాము నీకు కలగాలి. చాలామంది ఇప్పటికి రక్షించబడుతున్నారు, ఇంకా రక్షించబడాల్సిన చాలామంది ఉన్నారు. ఒకవేళ ఈ వాక్యం వింటా నీకు ఇంకా రక్షణ లేకపోతే, నీకు ఇంకా దేవుని యొక్క రక్షణకు ఒకవేళ నువ్వు ఇంకా దూరంగా ఉంటే దేవుని బిడ్డలారా వినండి, వాక్యం వినండి. ఇది మంచి సమయం, పోగొట్టుకోవద్దు. ఖచ్చితంగా వారు మునిసిపోయింది బాప్తిస్మ తీసుకొని రక్షించబడి జీవ గ్రంథంలో పేరు లిఖించుకొని మీరు ప్రభుని మహిమపరచండి. నిశ్చయంగా దేవుడు అటువంటి కార్యాలు మీ చేతులు జరిగించను గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన స్థలం ఉంటే ఆ స్థలంలో మొదటిగా మహిమ ఉంటుంది, ఆయన స్థలం ఉంటే ఆ స్థలంలో సమాధానం ఉంటుంది, ఆయన యేసయ్య ఏ స్థలం ఉంటే ఆ స్థలంలో మరి రక్షణ ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు వారు ఏ స్థలం ఉంటే ఆ స్థలంలో స్వస్థతలు కూడా ఉంటాయండి. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుణ్ణి స్తుతించుడి. హల్లెలూయా. ఆయన ఏ స్థలం ఉంటే ఆ స్థలంలో స్వస్థతలు కూడా మరి జరుగుతాయండి. ఇక్కడ మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటంటే, సమాజ మందిరములలో ఆయన మరలా ప్రవేశించగా అక్కడ ఓచ చేయి కలవాడు ఒకడు నిన్ను అచ్చటి వారు ఆయన మీద నేరం మోపము విశ్రాంతి నిమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నువ్వు లేచి నా మధ్యన నిలువమని ఓచ చేయగలవంత చెప్పి వారి చూసి విశ్రాంతి నిమున మీరు చెడు ధర్మ కీడు చెడు ధర్మ ప్రాణరక్షణ ధర్మ ప్రాణహత్య ధర్మ అని అడిగిను. అందుకు వారు ఊరుకుండిరి. ఆయన వారి హృదయ కాటిని దుఃఖపడి కోపంతో వారిని కలిగి చూసి నీ చేయి చాపమని ఆ మనుషులతో చెప్పిను. వాడు తన చేయి చాపగా అది బాగుపడును. పరిశీలు వెలుపులు పోయి వెంటనే హేరోదీలతో కలిసి ఆయన ఎలా సమర్థము అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఇక్కడ 3వ మాట ఏంటంటే, సర్వోన్నతుడు ఎక్కడుంటే అక్కడ మనకి స్వస్థతలు జరుగుతున్నాయి, మనకు స్వస్థత జరుగుతుంది. యేసు ప్రభు వారు ఒకసారి సమాజ మందిరానికి వెళ్ళారు. ఆయన సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ సమాజ మందిరంలో ఒక ఆయనకు ఊచ చేయి ఉంది. ఒక చేయి బాగానే పనిచేస్తే ఒక చేయి పనిచేయదు. మరి ఒక చేయితోనే తను ఏ పని చేసుకోవాలని ఒక చేయితో పని చేసుకుంటూ ఉండాలి. ఆ సమయంలో యేసు ప్రభు సమాజ మందిరానికి వెళ్ళిన ఆ సమయంలో ఈ ఊచ కలిగిన వ్యక్తి కూడా సమాజ మందిరంలో ఏసే మాటలు వింటానికి వెళ్ళాడు, ఏసే మాటలు వింటున్నాడు. ఇక ఈ వాక్యధ్యానం అంతా అయిపోయిన తర్వాత, ఈ వాక్యధ్యానం అంతా అయిపోయిన తర్వాత మరి అందరూ ప్రార్థన చేయడానికి యేసు ప్రభు వారు సిద్ధంగా ఉన్నారు. అందరూ చాలామంది వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. అయితే అప్పుడు యేసు ప్రభు వారు ఈ ఊచ చేయగల వ్యక్తిని చూశారు, చూసి జాలి పడ్డారు. అప్పుడు ప్రభు సరే ఇతన్ని ఎలాగైనా ప్రార్థన చేసి బాగు చేద్దామని సిద్ధంగా ఉండి అతను ప్రార్థన చేయాలి అని ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ సమయంలో కొంతమంది ఈ పరిసయ్య తెగ సంబంధించిన వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఈ విశ్రాంతి దినం కదా,
మరి విశ్రాంతి నాన్న స్వస్థతలు జయకూడదు కదా, మరి మీరెందుకు మరి స్వస్థత ఎందుకు చేస్తున్నారని యేసు ప్రభువుని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన విశ్రాంతి దినాన మేలు చేయటం ధర్మమా, కీడు చేయటం ధర్మమా, ప్రాణహత్య ధర్మమా, ప్రాణరక్షణ ధర్మం, ఏ ధర్మం చెప్పండి, ఒకడు మంచి అటు మంచిదే కదా అని చెప్పి యేసు ప్రభు వారు పరిశీలికి ఆ మాట చెప్పి ఆ మధ్యలో ఉన్న ఓచ చేయగల వ్యక్తిని నిలబెట్టి మరి చక్కగా అతను ప్రార్థన చేయగానే ఆ ఓచ చేయ కూడా మంచి చేయగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎక్కడుంటాడో, ఆయన ఎక్కడ ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో స్వస్థత దొరుకుతాయండి, స్వస్థత దొరుకుతాయి. సర్వోన్నతుడు ఏ స్థలంలో ఉంటాడో ఆ స్థలంలో మహిమ ఉంటుంది. సర్వోన్నతుడిని యేసయ్య ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో సమాధానం ఉంటుంది. సర్వోన్నతుడైన యేసయ్య ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో రక్షణ ఉంటుంది. ఇంకా ఆయన సర్వోన్నతుడు యేసయ్య ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో స్వస్థతలు దొరుకుతాయండి, స్వస్థతలు దొరుకుతాయి. మరి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ దీర్ఘకాలమైన వ్యాధుల చేత, దీర్ఘకాలమైన బలహీనతల చేత ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం పాస్టర్ గారు, ఎంతో డాక్టర్ సంప్రదించాం, ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాం, చాలా కాలం అయిపోతుంది కానీ వ్యాధి తగ్గలేదు, ఈ రోగం పోలేదు పాస్టర్ గారు, ఈ బలహీనత నుంచి మాకు ఇంకా విడుదల కలగలేదు అని ఒకవేళ ఎవరైనా ఉంటే విశ్వసించండి, వాక్యం వింటుండే కానీ నేను నమ్ముతున్నాను, మీరు విశ్వసించండి, నిజంగా మీరు వాక్యం వింటే దీర్ఘకాలం సంబంధించిన వ్యాధులు, దీర్ఘకాల సంబంధించిన వ్యాధులతో ఎవరిని బాధపడితే నా దేవుడు అంటే మిమ్మల్ని ముట్టి బాగు చేయను గాక. నిశ్చయంగా నా దేవుడి యొక్క కరుణ గలన హస్తం మీ మీద యేసు నామములో సాగుబడును గాక, ఒక ప్రభావం మిమ్మల్ని తాకును గాక. ఈ లైవ్లోని వాక్యం వింటున్నా ఎంతమంది అయితే వాక్యం వింటున్నారు, వెంటనే గొప్ప అద్భుతాలు యేసు నామ మహిమార్థమే జరుగును గాక, స్వస్థతలు యేసు నామములో కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో స్వస్థతలు జరుగుతాయండి. నమ్మండి, ప్రభు స్థలంలో ఉంటే ఆయన మనకు ఉన్నాడు, ఆయన ఎక్కడున్నట్టు అక్కడ స్వస్థత జరుగుతుంది. కాబట్టి నమ్ము, మరి ఆయన నీతో ఉన్నాడు, ఖచ్చితంగా నీ స్వస్థత ప్రభు చేయను గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఉన్న చోట జరిగే గొప్ప గొప్ప మేలు ఏంటంటే, ఇంకా చూడండి, ఆయన ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో, ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయానికి వస్తే ఆయన ఉన్న చోట ఇంకా ఏం జరుగుతాయో చూద్దాం. సర్వోన్నతుడి స్థలంలో ఇంకేం జరుగుతాయి అంటే, దయ్యాలు కూడా వెళ్ళిపోతాయండి. ఆ సర్వోన్నతుడు కానీ మనకు తోడుంటే దయ్యాలు కూడా అండి పారిపోతాయి. మార్కు సువార్త పుస్తకము 5వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. వాడు ఎల్లప్పుడూ రాత్రి భాగంలో సమాధుల్లోను కొండల్లోను కేకలు వేచి తను తాను రాళ్ళతో గాయపరుచుకుని ఉండెను. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, నాతో నీకేమీ నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను బిగ్గర కేకలు వేసాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషి విడిచిపోమని వానితో చెప్పాను. చూడండి, యేసు ప్రభు ఉన్న చోట ఆ సర్వోన్నతుడు ఏ స్థలంలో ఉంటాడో ఆ స్థలంలో దయ్యాలు కూడా ఉండవు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయ్యాలు చేత పీడించబడే వారు ఎవరైనా ఉంటే నమ్మండి. ఇవన్నీ ఇక వాక్యం చెప్తున్నా కానీ జరగాలి వేస్తున్నాము అంతే. ఇక నేను టీవీలో కనపడి ఇలాగ వాక్యం చెప్తున్నాను అంటే, మీరు వింటున్నారంటే ఇక మీ జీవితాల్లో ప్రభు కార్యాలు జరిగించాలి. ఆమె అంటే చెప్పేది నా గొప్పతనం కాదు, వినే మీ గొప్పతనం కాదు, ఇది ప్రభు గొప్పతనం. వాక్యం వింటుండే కానీ హృదయాల్లో విశ్వసించిన వారి జీవితాల్లో కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నవారు చేయటానికి. మీరు వాక్యము మీరు వింటున్నప్పుడే కార్యాలు జరగాల్సిన జరిగిపోలేస్తున్నాములో. ఒకసారి బైబిల్ గ్రంథంలో పౌలు గారు వెళ్ళి ఒక చాట వాక్యం చెప్తూ ఉన్నారు. ఆ వాక్యం చెప్పే సమయంలో పౌలు గారు వాక్యం చెప్తూ ఉంటే మరి ఒక రెండు కాళ్ళు లేని వ్యక్తి అలాగే చూస్తున్నాడు.
ఆ చూసేటప్పుడు ఆ ఆసక్తిని బట్టి పౌలు గారికి అనిపించింది, ఇతను స్వస్థత పడాలనే ఆశతో ఉన్నాడు అని చెప్పి గ్రహించి వెంటనే ఆయనకు ప్రార్థన చేయగా ఆయనకి మంచిగా స్వస్థత వచ్చింది. రెండు కాళ్ళు లేపి నిలిపి నడిచాడు, ప్రగుణమైపోయారు. అలాగే మరి పేతురు యోహాను సమయంలో కూడా 3 గంటల ప్రార్థన సమయానికి వాళ్ళు బయలుదేరితున్నప్పుడు సేమ్ ఇలాగే ఒక 2 కాళ్ళ దివ్యాంగుడు మరి వాళ్ళకి ఎదురుపడ్డప్పుడు పేతురు వారు ప్రార్థన చేయగా మరి వెంటనే వారి చేతులు కార్యం జరిగింది. ఎందుకంటే వారు విశ్వసించారు, ఆశపడ్డారు మా జీవితాల్లో కార్యం ప్రభు చేస్తారని. నిజమే నిజమే, వాక్యం వింటుండగానే ప్రభు మీ కార్యాలు మీ జీవితాలు జరిగించునుగాక. వాక్యం వింటుండగానే గొప్ప మేలు. మీరు విశ్వసించండి చాలు, మీరు విశ్వసించండి నా దేవుడు చేస్తాడని విశ్వసించండి. మరి చక్కగా విశ్వసించినప్పుడు మీ కుటుంబంలో ప్రభు కార్యం జరిగించునుగాక. ఒకవేళ ఈ వాక్యం విన్నప్పుడు ఇందాక చెప్పినట్టుగా సర్వోన్నతుడు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో దయ్యాలు ఉండవు అని చెప్పినట్లుగా, ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా దురాత్మ సమూహాలు ఉంటే, ఒకవేళ మిల్లలు ఎవరైనా దయ్యాల చేత పీడించబడితే, ఒకవేళ ఎవరైనా చీకటి శక్తుల చేత ఇబ్బంది పడుతూ ఉంటే వెంటనే యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో ప్రతి చీకటి నుంచి నా దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. దయ్యపు కాడి వేస్తున్నాను విరిగిపోనుగాక. అపాధి బంధకాలు వేస్తున్నాము తెగిపోనుగాక. నా సర్వోన్నతుడు నా దేవుడు మిమ్మల్ని వేస్తున్నాము ప్రభావంతో నింపునుగాక. మీ గదుల్లో మిల్లలు ఇక్కడ సమస్తంలో దేవుని ప్రభావం సర్వోన్నతుడు వేస్తున్నాము దిగొచ్చునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మండి. దేవుడు గొప్ప కార్యాలు చేసి ఇంకా నడిపించాలని ఏ స్థలంలో ఉంటాడో ఆ స్థలంలో చీకటి ప్రభావాలని పనిచేయవు. ఏ శైలాడు దయాలు పట్టిన సైన అని ఆయన దగ్గరికి వెళ్ళంగానే మరి దయాలన్నీ ఆయన విడిచిపెట్టి పారిపోయాయండి. ఈరోజు యేసు ప్రభు మరి ఉన్న స్థలంలో మరి దయాలు కూడా వెళ్ళిపోతాయి కాబట్టి మీరు నమ్మండి. మీకు కూడా మరి ఏదైనా కానీ అంటే వాక్యం అందరు దయాలు పెట్టుకోవాలని కాదు, కానీ ఎవరో కొంతమంది ఉంటారు ఏదో ఒక చీకటి ప్రభావంతో, అటువంటి వారికి ఒక ఉపశమనం వాక్యం వింటుండే కానీ విశ్వసించు. ఇన్ని రోజుల నుంచి దయాల చేత బాధపడుతున్నావో, ఇన్ని రోజుల నుంచి చీకటి శక్తుల బాధపడుతున్నావో, వాటి అన్నిటించి నా దేవుడు విడిపించి ఆయన మహిమ పొందును గాక. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట నేర్చుకుందాం. ఆయన ఉంటే మనకి ఇంకా ప్రభు చేసే కార్యాలు ఏంటంటే, ఆయన సర్వోన్నతుడు, ఎక్కడుంటే అక్కడ మనకు మంచి బోధ దొరికిద్దండి. ఆయన యేసు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడ మనకి మంచి బోధ ఇస్తాడు. ఆయన అంటే మంచి వాక్యం ఇస్తారు. ఆయన ఉన్నారు అంటే మనకు వాక్యం దొరికినట్టు వేసినాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నేను చదువుతాను రిఫరెన్స్, మీరు గమనిస్తూ ఉండండి చక్కగా. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను, మీరు గమనించండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను, తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయములకు రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చిరి, గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. చూసారా, యేసే వారి అందరికీ బోధిస్తూ ఉన్నారంట. యేసు ప్రభు వారందరికీ బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ నీకు బోధిస్తాడు సర్వోన్నతుడు. సర్వోన్నతుడు బోధిస్తున్నాడు, మంచి బోధ అండి యేసు ప్రభు బోధ. ప్రపంచంలో నేను చెప్తున్నాను మంచి మనస్సాక్షి దేవుని కృపను బట్టి, అన్ని బోధల కంటే కూడా యేసయ్య బోధ శ్రేష్టమైన బోధ. ఆయన మాటలు పరిశుద్ధము, ఆయన మాటలు ప్రేమ గల మాటలు, ఆయన మాటలు యథార్థమైనవి, ఆయన వాక్యము జీవంతో, ఆయన వాక్యము జీవం, ఆయన వాక్యం మకరంధము. ఆయన బోధించాడు. ఎక్కడ యేసయ్య ఉంటే అక్కడ బోధిస్తాడండి. ఆయన బోధిస్తే ఆయన మాటలు ఎంతో మకరంధం అండి. ఆకలి వేయదు, దప్పికుండదు, ఆయన మకరంధం. మరి నిశ్చయంగా సర్వోన్నతమైన స్థలంలో చూసారా, ఆయన ఉండే స్థలంలో ఎన్నున్నాయి. దేవునికి మహిమ ఉంది, సమాధానం ఉంది, స్వస్థత ఉంది, రక్షణ ఉంది, దయ్యాలు ఎల్లగొట్టాడు ఆయన ఉన్న చోట. ఆయన ఉన్న చోట మంచి వాక్యం
జీవజాల నది పారత ఉంది. నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనదులో నీరు కట్టి ప్రభు ఫలము చేసి ప్రభు మహిమ పొందునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఏసే చక్కగా మీ బిడ్డలు వాక్యం వింటాను కృపనిచ్చారు, కృతజ్ఞత స్తోత్ర సర్వోన్నత స్థలములో అని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞత స్తోత్రాలు. వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ మీ బిడ్డలందరినీ అందరి జీవితాల్లో ఎంతమంది అయితే వాక్యం ఉన్నారు అందరి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు నిత్యంగా ఏసునామలు జరుగునుగాక, ఏసునామలు జరుగునుగాక, ఏసునామలు జరుగునుగాక. నీ ప్రభావం బిడ్డల్లోకి ఏసునామలు నిత్యం ప్రవహించునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. నిత్యంగా మా అందరి ద్వారా మీరు మాత్రమే పొందండి. అయా దయతో నిత్యం మీ రాజ్యం జ్ఞాపం చేసుకొని మీరే మహిం పొంద మీరే మహిం పొందమని ఏసునామలు ప్రార్థించి పొంది ఉన్నా కన్న తండ్రి. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుని దీవించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.